దేవుడు ఉన్నాడా? ఈ లోకంలో చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, దేవుడు ఉన్నాడా, దేవుడు లేడు, లేకపోతే దేవుడు ఉంటే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, ఇంత చెడు, ఇంత బాధ, కష్టం ఎందుకు వస్తుంది. ఒకసారి ఒక క్రైస్తవ బోధకుడు అయినటువంటి పాస్టర్ గారు తన హెయిర్ కట్ చేసుకోవడం కోసం బార్బర్ షాప్ కి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఆ బార్బర్ తో చెప్పాడు, నా హెయిర్ కట్ చేయ. వాళ్ళిద్దరు మాట్లాడుతూ మాటల్లో బార్బర్ అడిగాడు, అంటే సార్ మీరేం చేస్తాడు, నేను క్రైస్తవ బోధకుడిని, దేవుడు ఉన్నాడని, దేవుని గురించి సత్యం బోధిస్తూ ఉంటాను అన్నాడు. వెంటనే బార్బర్ నవ్వి, భలే వాళ్ళు సార్, దేవుడు లేడు ఏమనేది, అదంతా బోటుకు, మీరందరూ కూడా బతుకుదేరువు కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుడు ఉంటే ఈ లోకంలో ఇన్ని కష్టాలు, ఇన్ని యాక్సిడెంట్లు, ఇన్ని యుద్ధాలు, ఇంత రోగాలు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి సార్, కనుకనే దేవుడు లేడు అన్నాడు. వెంటనే క్రైస్తవ పాస్టర్ గారు కొద్దిసేపు ఆలోచించి మౌనం ఉండి ఈ మాట అన్నాడు, నేను కూడా ఈ లోకంలో బార్బర్లు ఉన్నారని నేను నమ్మట్లేదు, బార్బర్లు ఎవరు లేరు అన్నాడు. వెంటనే బార్బర్ నవ్వి, అదేంటి సార్ అలా అన్నారు, నేను ఉన్నాను కదా, నేను మీ హెయిర్ కట్ చేస్తున్నాను కదా, నన్ను మీరు చూస్తున్నారు కదా, అట్లా ఎందుకు అన్నారు అన్నాడు. అవునయ్యా, నేను బార్బర్లు ఈ లోకంలో ఉన్నారని నమ్మట్లేదు, బార్బర్లే ఉంటే ఈ లోకంలో చూడు రోడ్లు ఏ విధంగా జుట్టు పెంచుకొని గడ్డాలు పెంచుకొని మాసిపోయి అన్ని అంటులు గట్టి తిరుగుతున్నారు, కనుక నేను బార్బర్ లేరు అన్నాడు. వెంటనే బార్బర్ నవ్వి అన్నాడంట, భలే వాళ్ళు సార్, మా తప్పే ఉంది, మా దగ్గరకు వచ్చి హెయిర్ కట్ చేయమని అడిగిన ప్రతి ఒక్కరికి మేము హెయిర్ కట్ చేస్తున్నాం సార్, మా దగ్గరకు రాకుండా ఉన్న వాళ్ళకి మేమేం చేయలేం కదా అన్నాడు. వెంటనే పాస్టర్ గారు అన్నారంట, నువ్వు చెప్పింది నిజమే, దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేస్తాడు, ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళకి ఆయన సహాయకుడు అయి ఉన్నాడు అన్నాడు. కనుక దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నీకు సహాయం అందుతుంది. ఏమైనా